తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్స్యకార నేతలు కార్యకర్తలు. ఆ పార్టీ మత్స్యకార చైర్మన్ మెట్టి సాయి కుమార్ నేతృత్వంలో ఈ ముట్టడి జరిగింది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. ఏకంగా అసెంబ్లీ గేటు వరకు దూసుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్, రాష్ట్రంలో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు వరదలు ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చేస్తుందనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సహాయక చర్యల్లో స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు, కానీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేని ఆరోపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. పిసిసి ఫిషర్మెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడించారు. అసెంబ్లీ గేట్ వరకు చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి నేతృత్వంలో ఈ అసెంబ్లీ ముట్టడి జరిగింది. రాష్ట్రంలో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించాలి. ఇప్పటికైనా తక్షణం వరదల్లో చిక్కుకున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ఎందుకంటే చాలా వరకు కూడా కొద్దిమంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ కుటుంబాలు అనాథలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. కొద్ది ఏరియాల్లో ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వరద వచ్చినటువంటి నేపథ్యంలో బురద ఇంకా బాధితులను వేధిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు మీనమేషాన్ని లెక్కిస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఈ నేపథ్యంలోనే ఫిషర్మెన్ కాంగ్రెస్ నేతృత్వంలో మెట్టు స్థాయి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేశారు. అసెంబ్లీ గేటు వరకు కూడా వచ్చుకొచ్చినటువంటి ఫిషర్మెన్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి, దీనిపైన ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించాలనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. రైట్ కే సార్.